టీడీపీ ఎస్సీసెల్ కన్వీనర్ బట్టా విల్సన్ దంపతులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రెయిన్బో స్కూల్ నందు కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి, ఆళ్లగడ్డ శాసనసభ్యులు బ్రిజేందర్ రెడ్డి, సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. అనంతరం బట్టా విల్సన్ ప్రవళికను మరియు పలువురు టీడీపీ నాయకులకు మంత్రి కె నారాయణస్వామి వైసీపీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కె నారాయణస్వామి మాట్లాడారు. मन प्रीतम नायक आशीस अनेक अदे विधा सुब्रह्म गारी मन सेनय गारी पावन गारी मुख्य सोदर सामान आलगड एमएलए ब्रिजन रेड्डी गारी तम संजय गारे संजय गारी चलपति गारी सेनय गारी सुब्रह्मण्य गारी जगनमोहन रेड्डी मुफ संवस परपाल भरोसा अंदर इवे आये अंदर मन जगनमोहन रेड्डी अंदर मन फलिस्ट काबी आज खचित मन को अभी रकल तोडपड़ता भावना आयुदी प्रती देश मन मन को वीर कुट सभ्यु भाव की प्रति सामन चूसे मनस्तत्व कल प्रसन्न कुमार रेड्डी की मर्याद धन्यवाद अर्पित महिला तल्ली मुख्य महिला पैन अभी नवरत्ना अभी कार्यक्रम आशीस आशीर्वाद जगन निर्णी देश प्रार्थिस्टू कुट सभ्यु बिडल चलकोनी मंत्री अभिवृद्धि बाट में देश मिम्मेल्लू ना को आर्थिक राजकीय आशीर्वदु भगवंत दीवी दीवन जगन मंटी मेमनी विधाल नीक अंदा उठा इवन चपार ना चलू प्रवलिकवसर लेको दंड मे जगनमोहन रेड्डी गारु संक्षेम पथका ब्रह्मांड राष्ट्र मेम वैएस कांग्रेस पार्टी हस्बंड दयचे अंत पंपनी आप फोन सिग्गुंडाल कदा एट्लातारो ఆయన ఇష్టం లేదు మీ పార్టీలో ఉండేదానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలకే ఆకర్షితులైనారు. మేము వైఎస్ఆర్సీపీ లోకి వస్తామని చెప్పినారు. మంచి నిర్ణయం, చాలా మంచి నిర్ణయం. తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది. అది కదా లేసేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేది లేదు. ఏకతాటిగా ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించబోతున్నారు. శక్తి భారత దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగారు. ఈ రోజు భారత దేశమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తుంది. ఈ రాష్ట్రంలో కూడా మిగతా ప్రతిపక్షాల పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ లోకి వచ్చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. ఈ మండలంలో ఎల్లంరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మన బలం పెరిగింది. ఈరోజు విల్సన్ అన్న ప్రవళికమ్మ మన పార్టీలోకి రావడం ఇంకా బలం పెరిగింది. దళిత కుటుంబాల్లో ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉండి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని అధికార పార్టీలో ఉంటే మనం ఏదైనా పని చేయొచ్చనే నమ్మకంతో ఈరోజు వాళ్ళు పార్టీలోకి వచ్చారు. మా అందరి సహకారం మీకు ఉంటుంది. ఏ సమస్య మీద తీసుకొచ్చినా తప్పకుండా చేస్తాం. ఎవరు వద్దన్నా మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం మీకు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తాం. ఇదే కాకుండా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అటువంటి వ్యక్తులు పార్టీలో ఉంటే పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారు.
అందుకోసమే ఈ రోజే నిర్ణయం తీసుకొని సేనయ్యతో మాట్లాడి దీన్ని ఇస్తాం సేనయ్య మనకు మంచి వ్యక్తి మన పార్టీలోకి వచ్చాడు ఇప్పుడే ప్రకటిస్తానని చెప్తే అన్న ప్రకటించమని చెప్పాడు అందువల్ల మీకు సముచిత స్థానం కల్పిస్తున్నాం ఇదే కాదు రాబోయే రోజుల్లో కూడా ఆ పాప ఓడిపోయింది ఆమె కూడా ఏదో ఒక పదవి ప్రభుత్వం తరపున వచ్చేటట్టు నేను నిర్ణయిస్తాను।